చంద్రబాబు అరెస్ట్. ఏపీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు ఈరోజు ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశారు. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద తన క్యారవాన్లో బస్సు చేసిన చంద్రబాబు బస్సు నుంచి బయటకు రాగానే పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు బస చేస్తున్న ప్రాంతానికి అధిక సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. చంద్రబాబు బస చేసిన బస్సు దగ్గరకు చేరుకున్న పోలీసులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. అదే సమయంలో చంద్రబాబు తరపు లాయర్స్ కూడా అక్కడకు చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని వాదించారు. నా హక్కులను ఎందుకు ఉల్లంఘిస్తున్నారని, నేను తప్పు చేస్తే నడి రోడ్డులో ఉరితీయండంటూ చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో వాదించారు. కాగా హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు స్పష్టం చేశారు. ఆధారాలు చూపించాలని న్యాయవాదులు డిమాండ్ చేయగా రిమాండ్ రిపోర్టులో అన్నీ ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు A1గా ఉన్నారు. ఆయన కోట్లాది రూపాయల అవినీతికి పాల్గొన్నారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్లో 371 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ప్రభుత్వం 2020లో ఆగస్టులో విచారణకు ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు A1, అచ్చెన్నాయుడు A2గా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేశారు. ఇప్పటికీ హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు చూపించమని చంద్రబాబుకు సిఐడి అధికారులు స్పష్టం చేశారు. చంద్రబాబుపై ICC సెక్షన్ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, RW 109, 34 మరియు 37తో పాటు సెక్షన్ 12, 13, RW 13(1), 13(2) అండ్ డీ ప్రమోషన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు అని, కేవలం కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ తెచ్చుకునే వీలుంటుందని తెలుస్తున్నది. చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఆర్కే ఫంక్షన్ హాల్లోనే ఉన్న చంద్రబాబును కాసేపట్లో విజయవాడకు తరలించే అవకాశం ఉన్నది. చంద్రబాబు అభ్యర్థన మేరకు తన కారులోనే ఎస్ఎస్జి సెక్యూరిటీ మధ్య మంగళగిరికి చంద్రబాబు నాయుడిని తరలించుచున్నారు.